వెల్కమ్ టు హెల్త్ ఫైల్. క్యాన్సర్ పట్ల అవగాహన పెరుగుతూనే ఉంది, అంతేకాకుండా ఇన్సిడెంట్స్ కూడా పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో, మేనేజ్మెంట్లో, ఆక్యుపంచర్ నుంచి టార్గెటెడ్ థెరపీ వరకు, టీకార్ సెల్ థెరపీ వరకు ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నా మరణాల సంఖ్య ఇంకా అధికంగానే ఉంటుంది. మరి ఈ విషయాలన్నింటినీ ఎలా అర్థం చేసుకోవాలి? ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా థీమ్ ఏంటి? అవగాహన పెంపొందించుకోవాల్సిన విషయాలు ఏంటి? అండ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి? వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? కీమోథెరపీలో ఎలాంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ చోటు చేసుకునే ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అంటే ఈసారి థీమ్ తీసుకుంటే క్లోజ్ ది కేర్ గ్యాప్ అని ఉంది కదండి, అంటే ఏంటండి దాని మీనింగ్? ఏంటి క్యాన్సర్ డే థీమ్ గురించి ఒకసారి చెప్తారా? క్లోజ్ ది కేర్ గ్యాప్ అంటే ఈనాడు మనకున్న టెక్నాలజీల ప్రకారము, మెడిసిన్ల ప్రకారము ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ జరిగాయి డికేడ్ ఆన్ డికేడ్. అంటే మనము ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ మోడర్న్ కేర్ అనేది అందరి ప్రజలకి లభ్యంలో లేదు. ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. భారతదేశంలో ముఖ్యంగా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది విపరీతంగా పెరుగుతోంది, కానీ ఇందులో మెజారిటీకి కేర్ అనేది లభ్యంగా లేదు. అంటే ఇది ఒకటి అవగాహన లేక, రెండోది యాక్సెస్ లేక. అంటే అవగాహన ఉన్నా దానికి తగ్గ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అన్న సెంటర్లకి యాక్సెస్ ఉండదు. ఏదో మూల దేశంలో ఉన్న వాళ్ళు ఈ ఇటువంటి ట్రీట్మెంట్లు అవైలబుల్గా ఉన్న హాస్పిటల్కి రాలేరు. అన్నీ ఉన్నా డబ్బులు ఉండవు, అఫోర్డ్ చేయలేరు. సో ఈ గ్యాప్ అనేది, అంటే ఈ విపరీతమైన గ్యాప్, అంటే ఇప్పుడు మనకున్న టెక్నాలజికల్ అడ్వాన్సెస్ కంపేర్ టు యూనివర్సల్ యాక్సెస్ టు ఆల్ పేషెంట్స్ హూ నీడ్ ఇట్, ఈ గ్యాప్ అనేది క్లోజ్ చేయడం అనేది మన సొసైటీగా మనకు ఇది చాలా గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, ప్రజల తరఫు నుంచి కానీ, స్వచ్ఛంద సంస్థల గురించి తరఫు నుంచి కానీ, హాస్పిటల్స్ తరఫు నుంచి కానీ ఈ గ్యాప్ క్లోజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. క్యాన్సర్ పట్ల అవగాహన పెరుగుతుంది, ట్రీట్మెంట్స్లో ఎన్నో ఆధునిక చికిత్సా విధానాలు ఉన్నాయి, నిర్ధారించే పరీక్షలో ఆధునిక చికిత్సా విధానాలు ఉన్నాయి, అండ్ ఇన్ని ఉన్నా కానీ మరణాల సంఖ్య మాత్రం చాలా ఎక్కువగానే ఉంది, ఎందుకంటారు? ఏ విషయాలు? మనం మొదట అనుకున్న విషయమే. ఒకటి ఏంటంటే అవగాహన లేక. సో 150 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం లోపల మెజారిటీకి అసలు క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేయాలి, ఒకవేళ క్యాన్సర్ వస్తే తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఎర్లీ డయాగ్నోసిస్ అని ఎలా చేయించుకోవాలి, చేయించుకుంటే కనుక ఒకవేళ దానికి ట్రీట్మెంట్ ఎటువంటి ట్రీట్మెంట్ ఎక్కడ ఎలా లభ్యమవుతుంది, లభ్యమైతే అది ఎట్లా అఫోర్డ్ చేయాలి, ఇన్ని అవాంతరాలు ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ల మరణాల సంఖ్య పెరగడం అనేది ఇనెవిటబుల్. సో మీరు అడిగిన మొదటి ప్రశ్న, ఈ సోషల్ కేర్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఒక చాలా పెద్ద రీజన్ మన దేశంలో మరణాల సంఖ్య ఇంత హైగా ఉండడానికి కోసం. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల్లో చిన్నపిల్లలంటే అందరికీ సెంటిమెంటే, పిల్లల్లో కామన్గా వచ్చే ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ పేరు ALL, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అంటారు. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, మన దేశంలో క్వైట్ కామనే అది. పాశ్చాత్య దేశాల్లో పిల్లలకి ఈ ఇటువంటి ALL లాంటి జబ్బు వచ్చినప్పుడు సగటున 95% వరకు క్యూర్ చేయగలం. 95% క్యూర్ రేట్ ఇన్ అ బ్లడ్ క్యాన్సర్ ఇస్ ఎ వెరీ బిగ్ థింగ్. సో అది సాధ్యం వెస్ట్ లోపల. మన దగ్గర 40-60% కూడా మనం అచీవ్ చేయలేకపోతున్నాం. ఓకే, మనం ముందనుకున్న కారణాల వల్ల. అంటే ఎప్పుడైనా గుర్తించడంలో జాప్యం జరుగుతుంది అంటున్నారు, అంటే లేట్ దశలో వస్తున్నారంటారు. కరెక్ట్. అంటే ఇప్పుడు ఒక రూరల్ ఏరియాస్లో తీసుకుంటే అంటే క్యాన్సర్ని వేరే సమస్యలుగా పొరబడి డిలే చేయడం ఇలాంటివి కూడా గమనిస్తున్నారా? తప్పకుండా తప్పకుండా. రూరల్ ఏరియాస్ ఏమిటి, అర్బన్ ఏరియాస్లో కూడా చూస్తున్నాం. సో ముందు ఏంటంటే ప్రజలకు అవగాహన ఇటువంటి ప్రోగ్రాంల వల్ల కానీ, ఇటువంటి మనం వరల్డ్ క్యాన్సర్ డే నిర్మించడం వల్ల కానీ, మీలాంటి వాళ్ళ మీడియా వల్ల కానీ, ఏవైతేనేమి అవగాహన పెంచడం అనేది చాలా ముఖ్యం. అంటే ఇటువంటిది మనకు అవైలబుల్గా ఉంది, క్యాన్సర్ ముందస్తు అసలు ఉందో లేదో తెలుసుకోవడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకవేళ కొన్ని రకాల సింప్టమ్స్ వస్తే వాటిని ఎట్లా గుర్తుపట్టి డాక్టర్ దగ్గరికి తొందరగా వెళ్ళాలి, ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ స్పెషలిస్ట్, ఏ హాస్పిటల్ దగ్గర మనకి ఇటువంటి కేర్ దొరుకుతుంది, అది ఎలా యాక్సెస్ చేయాలి, వీటన్నిటికీ కూడా అవగాహన అనేది నంబర్1 స్టెప్. ఓకే. క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కూడా అండి, మేనేజ్మెంట్లో అంటే చాలా వరకు చాలా క్యాన్సర్స్ని కంట్రోల్ చేయడం అనేది మీరు ఎక్కువ వాడతారు క్యూర్ అనే దానికంటే. దీనిలో చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అండి, ఒక్కోసారి చాలా కన్ఫ్యూజింగ్గా కూడా అనిపిస్తున్నాయి అండ్ ఒక్కోసారి మోసపోతున్నారు కూడా. దీని గురించి ఒక్కసారి చెప్తారా క్లియర్గా? మొదటి మాట అంటే క్యాన్సర్లు క్యూర్ చేయలేము అన్నది అపోహ, అది కేవలం అపోహ.
ఒకప్పుడు టీబీ అంటే కూడా భయపడేవారు ప్రజలు. టీబీ క్యూర్ చేయలేము, టీబీ వచ్చిందంటే పోతుంది. ఇప్పుడు మీరు పాత సినిమాలు చూస్తే కనుక పాత హీరోలు అందరూ టీబీలు తెచ్చుకుని పోయిన వాళ్ళే ఆ సినిమాల్లో. ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు టీబీకి? సో ఎలాగైతే టీబీ అంటే ఎవరికి ఇప్పుడు భయం లేదో, క్యాన్సర్ అంటే కూడా ఇప్పుడు భయపడే అవసరం లేదు. అన్ని క్యాన్సర్లను చూస్తే కనుక సుమారు 60% దాకా మొత్తం క్యూర్ చేయొచ్చు. సో ద మెజారిటీ ఆర్ యాక్చువల్లీ క్యూరబుల్ నౌ. అంటే తొలి దశలో కాకపోయినా, తొలి దశలోనైనా తర్వాత దశలో అయినా మొత్తం, అంటే మీరు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనం చూసే క్యాన్సర్ అంటే మన దగ్గరకు వచ్చే క్యాన్సర్ అన్నిటిని మనం లెక్క వేస్తే కనుక సుమారు 100 to 60% ఇప్పుడు మొత్తం క్యూర్, అంటే జబ్బు పోయి మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలి. సో మొత్తం క్యూర్ అయ్యే అవకాశం, ఈ పాసిబిలిటీ ఉంది. నంబర్ వన్, అది అచీవ్ చేయగలం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ అంత క్యూర్ రేట్ మనం అచీవ్ చేయలేకపోయింది, ఎందుకంటే ఏబీసీ ఇందాక మనం చెప్పుకునే ఏబీసీ కారణాల వల్ల. మిగతా 40% లోపల, సుమారు 10% లోపల మనం పెద్ద చేయగలిగింది ఏం లేదు. ఇప్పటికీ కూడా 30% మందికి 40% మందికి మనము అది క్రానిక్ డిసీజ్గా మార్చడం అనేది జరుగుతుంది ఇప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ లాగా, ఇప్పుడు చక్కెర మధుమేహం డయాబెటీస్ చక్కెర రోగం అంటారు దీన్ని, వచ్చిన తర్వాత దానికి క్యూర్ లేదు. చక్కెర రోగం క్యూర్ కాదు, అంతే మేనేజ్ చేసుకోగలం, కంట్రోల్ చేయగలం. అలాగైనా ఎవరికి భయం లేదు, ఎందుకంటే అది ఏళ్ళేళ్ళు ఉంటుంది. మనం మేనేజ్ చేసుకోగలం, సక్రమంగా ట్రీట్ చేసుకుంటే మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తోటి లాంగ్ లైఫ్ జీవించవచ్చు చక్కెరతో కూడా, అందుకని భయం లేదు. సో సుమారు ఒక 30-40% అట్లా క్రానిక్ డిసీజ్గా మార్చాం ఇప్పుడు. మిగిలిన శాతం ఎవరైతే మనం పెద్ద ట్రీట్మెంట్ మనకు లభ్యంగా లేదో ఈ రోజుల్లో, ఇప్పటికీ కూడా వాళ్ళెవరు కూడా బాధపడే అవసరం లేదు. ఎట్ ద వెరీ లీస్ట్ మనిషి బాధనే తీర్చగలం. అటువంటి కేసుల లోపల ప్యాలియేటివ్ కేర్ అని, ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అని, హాస్పిస్ కేర్ అని స్పెషాలిటీలు అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనము ఎట్ ద మినిమం ఆ ఏవైతే క్యాన్సర్లు మనం ట్రీట్ చేయలేమో, ఇంకా అంతిమ దశలో ఉన్నాయని అనుకుంటామో, వాళ్ళకి కూడా బాధ అనేది తగ్గించవచ్చు. ఓకే, అయితే నవీడేస్ క్యాన్సర్ అనగానే నిర్ధారించే పరీక్షల గురించి కూడా అనుమానాలు ఉంటాయి అండి. ఎఫ్ఎన్ఏసి టెస్ట్ వీటన్నిటికీ దీని బదులు ఈ హెర్బల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ అని చాలా లిటరల్గా డాక్టర్స్ షాపింగ్ చేసి మీ దగ్గరకు వచ్చే వాళ్ళని కూడా గమనిస్తుంటారు. దీని గురించి మీరు ఏమంటారు? హెర్బల్ ట్రీట్మెంట్స్ అంటే టెక్నికల్గా హెర్బల్ ట్రీట్మెంట్ అనే మాటకు అర్థము హెర్బ్స్ నుంచి, అంటే చెట్ల నుంచి వచ్చే మందుల్ని, చెట్ల నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసే మందుల్ని హెర్బల్ మెడిసిన్స్ అని అంటాం మనం, అంటే వన్యరాశుల నుంచి. ఇప్పుడు ఒక వాస్తవం ఏంటంటే క్యాన్సర్లో వాడే చాలా మటుకు మందులు కూడా యాక్చువల్లీ చెట్ల నుంచి వస్తాయి ఇప్పటికీ కూడా. అంటే అఫీషియల్గా వెస్టర్న్ మెడిసిన్లో కూడా, అలోపతిక్ మెడిసిన్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాక్లిటాక్సల్ అని ఒక మందు ఉంది, కామన్గా వాడే కీమోథెరపీ. అది ఈనాటికి కూడా ఫ్యాక్టరీలో చేయలేము, అది చెట్ల నుంచే వచ్చేది. పసిఫిక్ యూట్రియన్ చెట్టు ఉంటుంది, దాని చెక్కు నుంచి తయారు చేసే మందు ఇది. సో వింక్రిస్టిన్ అని ఇంకో మందు ఉంది, ఇండియాలో కామన్గా పెరిగే పెరివింకిల్ ప్లాంట్ అని ఉంటుంది, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే మంది ఇది. సో మనము అలోపతిక్ మెడిసిన్లో కూడా మన హెర్బల్ మెడిసిన్స్ వాడుతున్నాం యాక్చువల్లీ. ఆ విధంగా చూసుకుంటే అంటే చెట్ల నుంచి వచ్చింది ప్రమాణం అయితే కనుక మనం హెర్బల్ మెడిసిన్స్ అనేది అలోపతిలో కూడా వాడుతున్నాం. మరి కామన్గా మీరు ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అని ఏవైతే అంటారో, అంటే ఈ ఆయుర్వేదము, యునాని, అటువంటి హెర్బల్ మెడిసిన్స్, న్యాచురోపతి, అటువంటి హెర్బల్ మెడిసిన్స్కి మరి మనం స్టాండర్డ్ అలోపతిలో వాడే మెడిసిన్స్కి తేడా ఏంటి? రీసెర్చ్. అంటే ఈనాడు మనం యాక్సెప్ట్ చేసిన సైంటిఫిక్ రీసెర్చ్ పద్ధతుల ప్రకారము ఏ చెట్టు నుంచి ఏ మందు ఎలా పనిచేస్తుంది, ఎవరిలో పనిచేస్తుంది, ఎంత దాకా పనిచేస్తుంది, ఏ మోతాదులో పనిచేస్తుంది, దాని సైడ్ ఎఫెక్ట్లు ఏంటి, సాధక బాధకాలు ఏంటి, ఇవి మనం రీసెర్చ్ ద్వారా తెలుసుకోగలిగితే అది స్టాండర్డ్ మందు అవుతుంది. రీసెర్చ్గా ద్వారా అటువంటి రీసెర్చ్ లేనప్పుడు, కేవలం నమ్మకం మీద తీసుకుంటున్నప్పుడు దాన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటాం. సో ఇప్పుడు ఏవైతే మనం ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటున్నామో, ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, న్యాచురోపతిలో అందులో చెడ్డ విషయాలు ఉన్నాయని కాదు, అందులో మంచో చెడ్డో మనకు అప్రోప్రియేట్ రీసెర్చ్ లేదు, మన ప్రస్తుతానికి తెలియదు. సో అటువంటివి తీసుకుంటుంటే కనుక కేవలం నమ్మకం మీదే తీసుకుంటున్నట్టు లెక్క. ఇట్లా వైద్య విధానాలు కాకుండా కొంతమంది పర్సనల్గా ఏదో వండర్ఫుల్ మెడిసిన్ అని ఏదో అంటారు, కానీ అవి అది ఎవరి నమ్మకం వాళ్ళది అంతే. ఓకే, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కంటే ముందు నిర్ధారించే పరీక్షల్లో కూడా ఎన్నో రకాలు ఉంటుంటాయి కదండి, అంటే వాటిలో వచ్చిన డెవలప్మెంట్స్ గురించి చెప్పగలుగుతారా?
తప్పకుండా. సో స్టాండ్ నిర్ధారించే పరీక్షలు అంటే క్యాన్సర్ రాకముందు, అంటే మనము కంప్లీట్లీ హెల్దీగా ఉన్నాము, ఎటువంటి సిమ్టమ్స్ లేవు, సిమ్టమ్స్ లేవు, సైన్స్ లేవు, అంటే పైకి చూడడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మనిషికి, అయినా కూడా లోపల క్యాన్సర్ దాక్కొని ఉన్నదా అని చూసే పరీక్షల్ని స్క్రీనింగ్ పరీక్షలు అంటాం. అంటే ఎటువంటి ప్రాబ్లం లేని మనిషిని కూడా మనం లోపల ఏమైనా ఉన్నదా అని చూడడానికి స్క్రీనింగ్. దానికి ఆల్రెడీ స్టాండర్డ్ పరీక్షలు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్. అది మన భారతదేశంలో ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా సీరియస్గా తీసుకుని, ఎలాగైతే మనము ఇప్పుడు ఇన్ఫెక్షస్ డిసీజెస్ని, ఇన్ఫెక్షన్లని, మరి వ్యాక్సినేషన్లు సీరియస్గా తీసుకున్నామో, అట్లా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా కొన్ని సీరియస్గా తీసుకునే ప్రతిపాదిక జరుగుతోంది. ఇది అందరికీ అవగాహన, ఈ స్టాండర్డ్ పరీక్షలు అయితే అందరికీ అవగాహన ఉండాలి. ముఖ్యంగా బ్రెస్ట్ అంటే రొమ్ము క్యాన్సర్ ఆడవాళ్లలో, 40 ఏళ్ళు దాటిన వాళ్ళలో మ్యామోగ్రామ్స్ అని ఉంటాయి, స్పెషల్ రకాల ఎక్స్రేలు అవి. కోలన్ క్యాన్సర్ ఉందా అని చూడడానికి కొలనోస్కోపీ అని, ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నదా అని చూడడానికి ఒక రక్త పరీక్ష, పిఎస్ఏ అనబడే రక్త పరీక్ష. నోటిలో క్యాన్సర్ ఉందా, ఎస్పెషలీ స్మోకర్స్ అంటే టొబాకో వాడే వాళ్ళలో, ఆల్కహాల్ తాగే వాళ్ళలో నోటిలో క్యాన్సర్ ఉన్నదా అని చెప్పి కంప్లీట్ ఓరల్ ఇన్స్పెక్షన్ అని. ఇవి కొన్ని స్టాండర్డ్ అంటే హెవీగా స్మోక్ చేసే వాళ్ళలో లంగ్కి సిటీ, లోడో సిటీ అంటారు. సో లంగ్ క్యాన్సర్ ఉన్నదా అని చూడడానికి లోడో సిటీ హెవీ స్మోకర్స్లో. ఇటువంటి కొన్ని నిర్ధారణ అంటే ఆల్రెడీ ప్రూవెన్, ట్రైడ్ అండ్ టెస్టెడ్ చాలా ఏళ్ల నుంచి మనం వాడుతున్నటువంటి పరీక్షలు, ప్యాప్స్మియర్, సర్వైకల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఉన్నదా అని చూడడానికి ప్యాప్స్మియర్. ఈ రోజుల్లో అసెటిక్ యాసిడ్ ఇన్స్పెక్షన్ అని కూడా ఉంది ప్యాప్స్మియర్ వాడకపోతే. ఈ ఇటువంటి స్క్రీనింగ్ పరీక్షలు, స్టాండర్డ్ పరీక్షలు ఇవి తప్పకుండా అందరూ అంటే ఎవరికైతే రికమెండెడో వాళ్ళు చేయించుకోవడం అనేది. అంటే ఇట్లా ఆర్గాన్ స్పెసిఫిక్గానే ఉంటాయి కానీ టెస్టులు శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ కన ముందేమో అని తెలుసుకునే పరీక్ష ఈ రోజుల్లో ఆ టెక్నాలజీ కూడా అవైలబుల్గా ఉంది. ఉందంటారా? ఉంది ఉంది ఉంది, నేనడం కాదు ఉంది. సో ఈరోజు మనం జన్యువుల్లోకి వెళ్ళి చూసే టెక్నాలజీ ఉంది ఆల్రెడీ మనకి, అంటే జీన్ లెవెల్లోకి. గత 20 ఏళ్ల లోపల మనకు ఈ జీన్ రీసెర్చ్లో ఎంత ప్రోగ్రెస్ జరిగిందంటే, మనకు జీన్లు కణంలో జీన్ లెవెల్లో పోయి చూసి కూడా మన జీన్లో ఏమైనా అబరేషన్స్ ఉన్నాయా అట్లాంటివి చూసే టెక్నాలజీ ఇప్పుడు మనకున్నది. మా స్కేల్లో అంటే పెద్ద పెద్ద శాంపుల్స్లో చాలా ఫాస్ట్గా చూసే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెక్నాలజీ అని ఇతర టెక్నాలజీలు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ విధంగా ఏంటంటే రక్తం శాంపుల్ తీసుకుని ఒక మనిషిది, దాని మీద జన్యు పరీక్షలు చేసి క్యాన్సర్కి సంబంధించిన ఎర్లీ మార్పులు ఉన్నాయా అని చూడగలిగిన టెక్నాలజీ అయితే ప్రస్తుతానికి ఉంది. ఇదే కాకుండా సర్క్యులేటింగ్ క్యాన్సర్ ట్యూమర్ సెల్స్ అంటారు, అంటే చిన్న చిన్న క్యాన్సర్ కణాలు మనకు కంటికి కనపడవు, ఈ స్కాన్లో తేలవు, కానీ అవి రక్తం లోపల ఆల్రెడీ చిన్న చిన్న క్యాన్సర్ కణాలు తయారై ఉంటే కనుక అటువంటి క్యాన్సర్ కణాలు ఎర్లీ దశల్లో కూడా కనుక్కునే టెక్నాలజీ కూడా మనకుంది. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్ని ఒక దెబ్బకు కనుక్కోవచ్చు. సో ఈ టెక్నాలజీ ఉంది కానీ దాని మీద జనాభాకి అంటే జనరల్ పాపులేషన్కి ఎంతవరకు వర్తిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది, దీనివల్ల ఫలితం ఎంత అన్న రీసెర్చ్ ప్రస్తుతానికి జరుగుతుంది. అపోలో హాస్పిటల్స్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి గారు మనతో ఉన్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు, కీమోథెరపీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ అండ్ కార్టీ సెల్ థెరపీస్ ఇలాంటి వివరాలన్నీ అందిస్తున్నారు. అంటే నవేడేస్ పర్సనలైజ్డ్ అని, టార్గెటెడ్ అని ఇవన్నీ వింటున్నామండి. ఇవన్నీ కీమోలోనైనా ఇంకా సమ్ అదర్ ట్రీట్మెంట్స్ అవి ఒక్క కాల్ చేసి కంటిన్యూ చేద్దాం. హలో, హలో, నమస్తే, చెప్పండి. చెప్పండి, కొంచెం గట్టిగా అడగండి. మా మిస్టర్స్ మొన్న గర్భ సంచులో చిన్న గడ్డలు వచ్చింది అన్నారండి. విఎస్ఐ తీసుకెళ్తే ఇలా ప్రైవేట్ హాస్పిటల్ చూపెట్టామండి, చిన్న గడ్డ వచ్చింది, క్యాన్సర్ గడ్డ అయ్యి అన్నారు టెస్టింగ్ చేసి. అది గర్భ సంచు కూడా తీసుకారు, క్యాన్సర్ గడ్డ కూడా తీసుకారు, చిన్నది అంత. హలో, చెప్పండి చెప్పండి చెప్పండి. చిన్న గడ్డ అన్నది తీసుకారండి, మొత్తం ఆల్ట్రాసౌండ్ చేసి మొత్తం కొవ్వు మొత్తం గర్భ సంచి అంతా తీసుకారండి. సరే, కీమో తర్వాత కరెంట్ షాట్ ఏ పెట్టాలన్నారు, రేడియేషన్ 25 గ్రామ్స్ పెట్టారండి. 25 గ్రామ్స్ కూడా అయిపోయిందండి, అయిపోయిన తర్వాత కూడా పెద్ద కరెంట్ 3 సార్లు పెట్టాలన్నారు. మళ్ళీ పెద్ద కరెంట్ ఏదో లోపల పెట్టాలంటారు, అది 3 సార్లు పెట్టాలి. అదే ఫ్రైడే పెడతామా అని అన్నారు, నిన్న పెట్టారండి అది, 2 సార్లు తీసుకోవాలన్నారు. సెకండ్ కేజీ అన్నారు మాకు. మీ ప్రశ్న ఏంటి? అదే ఎలా తగ్గాలి అనేది వచ్చారండి. అది మీరు మీ ఆంకాలజీ అంటే మీ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనతో డీటెయిల్గా మాట్లాడుకోవాలి. సో టూకీగా ఏంటంటే, మీ మిసెస్కి గర్భసంచి లోపల చిన్నగడ్డ అన్నారు, ఆ చిన్నగడ్డకి కీమోథెరపీ ఇవ్వాలి, తర్వాత లోపల అంటే లోపల నుంచి రేడియేషన్ ఇవ్వాలి అన్నారు. లోపల నుంచి రేడియేషన్ ఇవ్వడం అనే ప్రక్రియని బ్రాకీథెరపీ అంటారు, అంటే బయట నుంచి ఇచ్చే రేడియేషన్ని ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ అని, లోపల నుంచి రేడియేషన్ సోర్స్ పెట్టడం అనేది బ్రాకీథెరపీ అని అంటారు. సో ఇందులో ఆవిడకి ఏది వర్తిస్తే అనడానికి ఇప్పుడే
వీరు పర్సనలైజ్డ్ మెడిసిన్ అన్న మాట వాడారు. సో ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్ పర్సనలైజ్డ్ మెడిసిన్కి. అర్లీ దశలో ఉన్న ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచిలో వచ్చిన క్యాన్సర్ అర్లీ దశలో ఉన్నప్పుడు చాలామందికి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఆపరేషన్ ఒకటి చాలు, చాలామందికి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. కొంతమందికి ఫర్దర్ ట్రీట్మెంట్ చేయకపోతే మళ్ళీ తిరిగి వస్తుంది. ఎవరు అటు ఏ రకం అర్లీ గర్భసంచి క్యాన్సర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది? ఇప్పుడు పిల్లి పిల్లలుగా ఉన్నప్పుడు అన్నీ మ్యామ్ మ్యామ్ ఉంటాయి, పెద్దగైనాక కొన్ని పిల్లులు అవుతాయి, కొన్ని పులులు అవుతాయి. ఏది ఏది? ఇది తెలుసుకోవడానికి ఇప్పుడు మనకు స్పెషల్ పరీక్షలు ఉన్నాయి. అంటే ఈ ఎర్లీ స్టేజ్ చాలా తొలి దశలో ఉన్న గర్భసంచి క్యాన్సర్లలో ఈనాడు మనం అగైన్ కొన్ని రకాల జన్య పరీక్షలు కానీ కొన్ని రకాల స్పెషల్ మార్కర్లని కానీ చేస్తామన్నమాట. ఎంఎంఆర్ అని, పోల్ అని, TP53 అని అలాగా. సో ఈ మార్కర్లు చేయడం వల్ల రేపు ఏది తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ, రేపు ఏది తిరిగి వచ్చే అవకాశం తక్కువ అని తెలుసుకోవచ్చు. అంటే ఆ వ్యక్తిలో ఎలాగైతే లోకంలో ఒక వ్యక్తికి అన్ని పోలికలు సరిగా ఉండవో, సేమ్ ఉండవో, అలాగే క్యాన్సర్లో కూడా ఒక క్యాన్సర్కి ఇంకో క్యాన్సర్కి అన్ని వేళల పోలికలు అలాగే ఉండవు. సో ఏ క్యాన్సర్ ఎలా బిహేవ్ చేయగలదు అన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఎర్లీ ఎండోమెట్రియల్ క్యాన్సర్లో ఈ బయోలాజికల్ టెస్ట్ అంటే ఈ జెనెటిక్ టెస్ట్ చేసి మనం కలుక్కునే పరిస్థితి ఉన్నది. సో హై రిస్క్ వాటికి మనం ఈ ఫర్దర్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవడము, లో రిస్క్ వాటికి అసలు ట్రీట్మెంట్ అవసరం లేకపోవడం అనేది ఇప్పుడు మన డిసిషన్ తీసుకోవచ్చు. ఇంకొక కాల్ చూద్దాం అండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నమస్కారం అండి. నాకు టెస్టికల్ క్యాన్సర్ కి టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అవైలబుల్ గా ఉందండి. లిక్విడ్ బయాప్సీ కూడా టెస్ట్ చేయొచ్చా? చెప్పండి. టెస్టికల్ క్యాన్సర్ కి టార్గెటెడ్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ ఉన్నాయండి, అవైలబుల్ గా ఉందా? సో నమస్కారం అండి. ఈ ప్రశ్న మంచి ప్రశ్న అడిగారు మీరు. ఒకటి నేను ముందు చెప్పదలుచుకున్నది ఏంటంటే టెస్టికల్ క్యాన్సర్ ఒక ఉదాహరణ. ఇందాక అనుకున్నాం చాలా క్యాన్సర్లు మనం క్యూర్ చేయగలము అని. టెస్టికల్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ అంటే స్టేజ్ 1 కాకపోయినా తర్వాత స్టేజుల్లో వచ్చినా కూడా చాలా మటుకు టెస్టికల్ క్యాన్సర్ని మనం క్యూర్ చేయగలిగిన పరిస్థితి ఈనాడు ఉంది. అంటే మొత్తం క్యూర్ అంటే క్యాన్సర్ పోయి మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి చేయడం అనేది ఆ పరిస్థితి ఉంది. సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ ఆఫ్ దోస్ క్యాన్సర్ దట్ కెన్ బి కంప్లీట్లీ క్యూర్డ్ ఈవెన్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్. సో అదొకటి. మనం ప్రయత్నించినా కానీ మళ్ళీ తిరిగి వచ్చే అంటే మనం క్యూర్ చేయడానికి ప్రయత్నం చేసినా కానీ తిరిగి వచ్చే టెస్టికల్ క్యాన్సర్లు కొన్ని ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో అది ఇమ్యూనోథెరపీకి రెస్పాండ్ అవుతుందా లేదా అని చెప్పడానికి కొన్ని పరీక్షలు చేయొచ్చు. అగైన్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్సనలైజ్ థెరపీ అంటే ఇమ్యూనోథెరపీకి రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉందా లేదా అని కొన్ని పరీక్షలు ఈ క్యాన్సర్ శాంపిల్ మీద చేయొచ్చు, చేసి మనం ప్రిడిక్ట్ చేయగలం ఇమ్యూనోథెరపీ పనిచేసే అవకాశం ఎక్కువ, ఇమ్యూనోథెరపీ పనిచేసే అవకాశం తక్కువ అని. పనిచేసే అవకాశం ఎక్కువ ఉంటే ఇమ్యూనోథెరపీ వర్తించే అవకాశం ఉంది. అలాగే స్టాండర్డ్ ట్రీట్మెంట్స్, ఇప్పుడు టెస్టికులర్ క్యాన్సర్కి కొన్ని స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ పని చెయ్యట్లేదు, దానివల్ల మనకు పెద్ద ఉపయోగం లేదు అంటే కనుక దాని మీద తగ్గ టార్గెట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఈ క్యాన్సర్ కణాల మీద మనం కొట్టగలిగిన నిశానాలు ఏమన్నా ఉన్నాయా అని చూడగలం. చూసి అటువంటి ఒకవేళ నిశానాలు దొరికితే దానికి తగ్గ టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ కూడా కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. యూజువల్గా టెస్టికల్ క్యాన్సర్లో అడ్వాన్స్ టెస్టికల్ క్యాన్సర్ అంటే తిరిగి వచ్చిన టెస్టికల్ క్యాన్సర్ మనకు స్టాండర్డ్ ఆప్షన్స్ ఎగ్జాస్ట్ అయిన తర్వాత అటువంటివి ఆలోచిస్తాం. ఈ మధ్య ఈ కార్టీ సెల్ అని ఇమ్యూనోథెరపీ అని వింటున్నాము, అవంటే ఏంటండి? ఇది చాలా కొత్త టెక్నాలజీ. ఇది కార్టీ సెల్ థెరపీ కూడా ఒక రకమైన ఇమ్యూనోథెరపీయే. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక ప్రశ్న అడిగారు, నాకు నేను జవాబు చెప్పలేదు. కీమోథెరపీలేనా వేరే, మరి టార్గెటెడ్ పర్సన్ అని వేరేనా అని? వేరు వేరు. ఓకే. సో కీమోథెరపీ కోవకు చెందిన మందులు చాలా పాతవి, సుమారు 1945 నుంచి ఆ ప్రాంతం నుంచి అంటే సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిన ప్రాంతం నుంచి కూడా మనకు అవైలబుల్గా ఉన్న మందులు అవి క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి. కీమోథెరపీ అనేది ఒక మందు కాదు, చాలా మందులు ఉన్నాయి కీమోథెరపీ కోవలో. ఈ రోజుల్లో కొత్త కీమోథెరపీ మందులు కూడా కనుక్కుంటున్నాము. కానీ కీమోథెరపీ మందుల లక్షణం ఏంటంటే విభజిస్తున్న క్యాన్సర్ కణాలని కాకుండా ఇతర విభజిస్తున్న కణాలని కూడా అటాక్ చేస్తాయి. అంటే సెల్ డివిజన్ ఏదైతే ఉంటుందో విభజన అనేది ఆపగలిగినటువంటి కెపాసిటీ గల మందుల్ని కీమోథెరపీ అంటాం ఇన్ జనరల్. సో అవి నాన్ డిస్క్రిమినేటరీ, అంటే క్యాన్సర్ కణాలని ఎక్కువ చంపుతాయి కానీ క్యాన్సర్ కణాలనే చంపవు, నార్మల్ కణాలను కూడా ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి వాటికి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు కామన్గా ఉంటాయి కీమోథెరపీ మందులకి.
అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకు ఇంకో కోవకు చెందిన మందులు, ఈ మందులే వేరు, టార్గెటెడ్ థెరపీలు అనేవి ఇంకో కోవకు చెందిన మందులు. ఇందాక చెప్పినట్లు ఇది నిషానాబాజీ, అంటే మీకు ఈ మనిషిలో ఉన్న ఈ రకం క్యాన్సర్కి ఎటువంటి టార్గెట్స్ ప్రజెంట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, రొమ్ము క్యాన్సర్ చాలా కామన్ మన దేశంలో. కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్కి హెచ్ఈఆర్ అనబడే ఒక టార్గెట్ ఉంటుంది ఆ కణం మీద. ఆ హెచ్ఈఆర్ని టార్గెట్ చేసే ఒక మందు మన దగ్గర ఉంది, ట్రస్టూజుమాబ్ అని. ఆ మందు ఇచ్చినట్లయితే ఈ హెచ్ఈఆర్ టార్గెట్ ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు ఎక్కువ చనిపోతాయి, సో క్యూర్ రేట్ పెరుగుతుంది. అలాగే హార్మోనల్ టార్గెట్స్ కొన్ని ఉంటాయి కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్ల మీద, ఈ ఎస్ట్రోజన్ రిసెప్టార్ అని, ప్రొజెస్టెరోన్ రిసెప్టార్ అని, అటువంటి టార్గెట్స్ని వాటికి కూడా మందులు ఉన్నాయి, ఇవి పాతవే. సో అటువంటి మందులు వాడితే కూడా ఈ హార్మోన్ రిసెప్టార్ టార్గెట్లు ఉన్న క్యాన్సర్ కణాల క్యూర్ రేటు చాలా పెరుగుతుంది. సో ఇలాగ రకరకాల క్యాన్సర్లకి రకరకాల టార్గెట్లు ఉన్నాయి. అటువంటి టార్గెట్కి స్పెసిఫిక్ మందు మనం వాడగలిగితే కేవలం ఆ నిషానైనా కొట్టి మిగతా కణాలను స్పేర్ చేసి తక్కువ సైడ్ ఎఫెక్ట్లతో ఎక్కువ ఫలితం దొరికే అవకాశం మనకుంది. సో ఈ టార్గెటెడ్ థెరపీ చెందిన కోవ అదొక కోవ. అందులో కూడా ఎన్నో మందులు ఉన్నాయి. ఇప్పుడు కొత్త కొత్త మందులు మనకు మార్కెట్లోకి వస్తున్నాయి. మూడో రకం కోవ మాట్లాడుకోవాలంటే ఇమ్యూనోథెరపీ మందులు అనేవి మూడో రకం కోవ. ఇమ్యూనోథెరపీ మందులు ఎట్లా పనిచేస్తాయి? అవి డైరెక్ట్గా క్యాన్సర్ కణాలను చంపవు. మన శరీరంలోని ఇమ్యూన్ కణాలు ఏవైతే ఉంటాయో, స్కూల్ పాఠాలు గుర్తున్న వాళ్ళందరికీ గుర్తే ఉంటుంది, తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి, అందులో లింఫోసైట్స్ అనబడేవి, న్యూట్రోఫిల్స్ అనేవి, ఇటువంటి వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ లోపల ముఖ్యమైనటువంటి కణాలు ఇవి. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసి మన ఓన్ ఇమ్యూన్ కణాల చేత ఆ క్యాన్సర్ని చంపించగలిగిన మందులు ఇవి, ఇమ్యూనోథెరపీ కోవకు చెందిన మందులు. ఇది కూడా ఒక మందు కాదు, ఇందులో ఎన్నో రకాల మందులు ఉన్నాయి. మీరు కామన్గా విన్న వ్యాక్సిన్స్ కూడా ఈ కోవకు చెందిన ఇమ్యూనోథెరపీ మందులే కదా. ఇప్పుడు మనం కోవిడ్ని చంపగలము అంటే ఈ మందు, ఈ వ్యాక్సిన్స్ అనేవి కోవిడ్ని డైరెక్ట్గా చంపవు. మీ ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేసి మీ ఇమ్యూన్ కణాల చేత ఈ కోవిడ్ని చంపిస్తాయి. అలాగే క్యాన్సర్ కూడా మనం ఇమ్యూనోథెరపీ మందులనే వాడచ్చు. ఆ ఇమ్యూనోథెరపీ కోవకు చెందిన ఒక రకం మెడిసిన్స్ కార్టీసెల్ థెరపీ అంటారు, అదొక ప్రక్రియ. ఈ కార్టీసెల్ థెరపీలో ఏం చేస్తామంటే పేషెంట్ యొక్క సొంత, ఇప్పుడు ఏ పేషెంట్కి అయితే క్యాన్సర్ ఉంటుందో ఆ పేషెంట్ రక్తం నుంచి ఆయన సొంత, ఆ పేషెంటు సొంత లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం ల్యాబొరేటరీలో. సో ఆ పేషెంట్ టీ లింఫోసైట్స్ మనం బయటికి తీసి ల్యాబొరేటరీలో దాన్ని మనం ఇప్పుడు ఇంజనీర్ చేయగలం. సిఐఆర్, కార్ అంటే కైమరిక్ యాంటిజెన్ రిసెప్టార్, సిఐఆర్. సో దీనిలో జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది వాడి ఈ పేషెంట్ యొక్క టీ సెల్ని మనం మాడిఫై చేసి, జీన్ని మాడిఫై చేసి స్పెసిఫిక్గా అతనికి ఉన్న క్యాన్సర్ని గుర్తుపట్టేటట్టు చేయొచ్చు. అంటే ఇది వేట కుక్కల్లాగా. సో అచ్చతెలుగులో చెప్పాలంటే మనం టీ సెల్స్ బయటికి తీసి వాటిని వేట కుక్కలుగా తయారు చేస్తున్నాం. అంటే ఆ అతని శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను గుర్తుపట్టే వేట కుక్కల్లాగా మార్చచ్చు కణాలని. మార్చిన తర్వాత అవే కణాలు మళ్ళీ తిరిగి ఆ మనిషికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వేట కుక్కలు, ఈ కార్టీ సెల్స్ అనబడే వేట కుక్కలు పోయి అప్పుడు ఆ క్యాన్సర్ని వేటాడతాయి. ఇది కార్టీ సెల్ థెరపీ ప్రక్రియ. ఓకేనండి, డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి గారు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఇంతకుముందు నుంచే ఉన్న కీమో, సర్జరీ, రేడియేషన్ థెరపీ ఇలాంటి వాటితో పాటు ఇమ్యూనోథెరపీ, లేదా పర్సనలైజ్డ్ థెరపీస్, టార్గెటెడ్ థెరపీస్, కార్టీ సెల్ థెరపీ, ఇలాగ ఎన్నో లేటెస్ట్ డెవలప్మెంట్ చోటు చేసుకున్న అందరికీ ఉండాల్సింది అవగాహనని. అవగాహన ఉంటే 60% క్యాన్సర్స్ని క్యూర్ చేయడం కూడా సాధ్యము, లేకపోతే క్రానిక్ డిసీజెస్ లాగా ట్రీట్ చేయడం కూడా సాధ్యమైనట్టు అవేర్నెస్ పెంపొందించుకొని సరైన దశలో గుర్తిస్తే క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరమే లేదంటూ అపోలో హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్ కీప్.